సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం తాండేల్. చందు మండేటే దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాలోని బుజ్జి తల్లి అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట రాజు హృదయంలో ఓ భాగం అంటూ బుజ్జి తల్లి పాటను ఉద్దేశించి తెలిపారు నాగ చైతన్య. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో తాండేల్ రూపొందుతుంది. లవ్ యాక్షన్ డ్రామా అంశాలు ఉన్నాయి. నాగ చైతన్య సాయి పల్లవిల కెమిస్ట్రీ, స్వచ్ఛమైన భావోద్వేగాలు అద్భుతంగా ఉంటాయి అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుత సంగీతం ఇచ్చాడట. ఇక బుజ్జి తల్లి సాంగ్ యూత్ కి సూపర్ గా నచ్చుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ లో బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే కాస్త నవ్వే అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. దీంతో బుజ్జి తల్లి సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య చేపలు పట్టే జాలరి యువకుడి పాత్రలో నటించాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంకి చెందిన యువకుడు చేపల వేటకు వెళ్లి సముద్ర తీరంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చివరికి ఇంటికి తిరిగొచ్చాడా లేదా అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైనప్తో చందు మొండేటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. నాగ చైతన్య సాయి పల్లవి పాత్రల అనుబంధాన్ని చూపేలా ఈ పోస్టర్ ఉంది. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న కథతో ఈ సినిమా రూపొందుతున్నదని, దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, ఇద్దరు ప్రేమికుల భావోద్వేగమే ఈ పాట అని మేకర్స్ తెలిపారు. మరి విడుదలయ్యాక బుజ్జి తల్లి సాంగ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.